హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్స్టైల్లో పప్పల పొడి, మల్టీపర్పస్ పొడి అంటారు. ఈ పప్పల పొడిని ఏ విధంగా దంచుకోవాలో సింపుల్గా ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. పప్పల పొడి కోసం నేను ఇక్కడ పొట్టు వోల్ చేసిన తెల్లవాయల్ని ఒక 10-15 వరకు తీసుకున్నాను. దొడ్డుప్పుని 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను. ఒక గుప్పెడుమైన కట్ చేసి పెట్టిన ఎండు కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్లమైన చిల్లీ పౌడర్ని తీసుకున్నానండి. 2 గుప్పెళ్ళమైన తెల్ల పప్పుల్ని తీసుకున్నాను. వీటిని చాలామంది పుట్నాల పప్పులు అంటూ ఉంటారు. ముందుగా రోట్లో ఎండు కొబ్బరి ముక్కల్ని వేసేసుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. గుప్పెడుమైన ఎండు కొబ్బరి ముక్కలు అయితే కనుక 2 గుప్పెళ్ళ తెల్ల పప్పులు సరిపోతాయండి 2-3 టేబుల్ స్పూన్ల చిల్లీ పౌడర్కి. ఈ పప్పల పొడిని మనం తాలింపు, వేపుడు లాంటి వాటిలోకి ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఉగ్గాని బొరుగుల ఉప్మా చేసేటప్పుడు వాటిలోకి కూడా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. ఉప్మాలోకి సైడ్ డిష్గా కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము పప్పల పొడిని. పప్పల పొడిని మల్టీపర్పస్ పొడి అని అంటారండి. మనం దేనిలోకైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాస్త ఇడ్లీలలో కానీ, దోశలో పైన చల్లుకోవటానికి కానీ, లేదా వేపుళ్ళల్లోకి, ఇలా దేనిలోకైనా యూజ్ చేసుకుంటాం కాబట్టి మల్టీపర్పస్ పొడి అంటారు. ఇది చక్కగా కమ్మగా కుదరాలంటే రోట్లో దంచుకోవాలి. కొద్దిగా కొబ్బరి ముక్కలు పడితే కనుక మరింత టేస్టీగా ఉంటుంది. సో కొన్ని కొబ్బరి ముక్కలు వేసి కచ్చాపచ్చాగా దంచేసిన తర్వాత చిల్లీ పౌడర్ని, దొడ్డుప్పుని వేసేసుకోవాలి. ఇందులోనే తెల్ల పప్పుల్ని కూడా వేసేసుకొని చక్కగా దంచేసుకోవాలండి. ఈ పౌడర్ మిక్సీలో వేస్తే మెత్తగా పొడి పొడిగా అయిపోతుంది, సాఫ్ట్గా. అలా కాకుండా ఇలా రోట్లో దంచుకొని వేపుళ్ళల్లో వేసుకున్నామంటే వేపుళ్ళు అనేవి చాలా బాగుంటాయి అన్నమాట. ఈ కొబ్బరి, తెల్లపప్పులు రెండు నలిగి నలగకుండా ఉంటాయి రోట్లో దంచుకోవటం వల్ల. అవి మనం తింటున్నప్పుడు పంటికి ఆనుతూ ఉంటాయి కాబట్టి మంచి టేస్ట్తో ఉంటాయి. సో రోట్లో దంచుకోవటానికి ట్రై చేయండి. మిక్సీ కంటే రోట్లో దంచుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది అన్నమాట. రోల్ లేని వాళ్ళు మీ చాయిస్, అది మిక్సీలో వేసేసుకోవచ్చు. ఇవన్నీ చక్కగా మెదిగిన తర్వాత చివరన తెల్లవాయల్ని వేసేసుకొని తెల్లవాయల్ని కూడా నలిగి నలగని విధంగా దంచుకోవాలండి. అప్పుడే బాగుంటుంది. చక్కగా ఇదంతా దంచిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అండి, ఒక బాక్స్లో వేసేసుకొని. కనీసం 5-6 నెలల పాటు నిల్వ ఉంటుంది. పోపుళ్ళు చేసుకున్నప్పుడు, ఉప్మా చేసుకున్నప్పుడు కానీ, బొరుగుల ఉగ్గాని చేసుకుంటున్నప్పుడు కానీ, ఇలా మల్టీపర్పస్గా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. కంపల్సరిగా ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరి కొన్ని ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. దీన్ని చాలామంది పుట్నాల పొడి అంటూ ఉంటారండి తెలంగాణ సైడ్ అయితే. మా రాయలసీమ సైడ్ అయితే పప్పల పొడి అంటూ ఉంటాము. మొత్తం మీద చెప్పాలంటే ఇది మల్టీపర్పస్ పొడి అండి. ఇక్కడ మా అత్తగారు దంచారు, నేనైతే దంచలేదు. సో చివరన మా అత్తగారిని చూపిస్తున్నాను. ఫైనల్గా ఇంతేనండి మల్టీపర్పస్ పొడిని తయారు చేసుకునే ప్రాసెస్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.